హాయ్ గైస్, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. దిస్ ఇస్ జాలీ అండ్ ఈరోజు మనం తగ్గేదే లేదనమాట. సో ఆల్రెడీ నేను దేని గురించి మాట్లాడుతున్నాం మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటా. పుష్ప మూవీ. ఎస్, పుష్ప మూవీలో మనకి అల్లు అర్జున్ గారి బ్రదర్ అజయ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో పుష్ప మూవీ గురించి బోల్డ్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అజయ్ గారు, హౌ ఆర్ యూ సార్? సో హ్యాపీ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ ఐమ్ టూ గుడ్. సో మీ జర్నీ 20 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి, సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? 20 ఇయర్స్ ఇలా అయిపోయింది. సో మెనీ మూవీస్, కౌరవుడు మూవీ నుంచి పుష్ప మూవీ వరకు లాంగ్ జర్నీ. హ్యాపీ దట్ ఐ యామ్ స్టిల్ అరౌండ్. యా, డూయింగ్ గుడ్. సో యా, వెరీ హ్యాపీ. చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. అండ్ అజయ్ గారు అనగానే క్లిక్ అయ్యేది మన విక్రమార్కుడు మూవీ. సో దాని తర్వాత మీకు అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ పుష్ప మూవీలో ఉంటుందా? ప్రాబ్లీ టూ డిఫరెంట్ ఫిలిమ్స్ అని కంపేర్ చేయలేము, కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది కూడా. విక్రమార్కుడు అంత ఇంపార్టెంట్ ఆ ఫిలింకి, ఈ సినిమా కూడా అంత ఇంపార్టెంట్ రోల్. సో యాక్చువల్గా క్యారెక్టర్స్ అన్నీ కూడా నార్మల్గా మూవీలో చేంజ్ అవుతూ ఉన్నాయి, లైక్ మేకప్ అండ్ ఆల్ లుక్ వైజ్. సో మీది కంప్లీట్గా అంత చేంజ్ లేకుండా కొంచెం డిఫరెన్స్తో మనం ట్రైలర్లో చూసాం. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? కంప్లీట్ నెగటివ్ పాజిటివ్? అంటే సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. అంటే గ్రే షేడ్స్ అంటారు చూసారా, యూజువల్లీ ఇట్స్ లైక్ వైట్ ఆర్ బ్లాక్ ఆర్ గ్రే కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, అంటే యాక్చువల్గా మీరు మూవీలో హీరో గారి బ్రదర్, మన అల్లు అర్జున్ గారి బ్రదర్. సో అప్పుడు పాజిటివ్ అనుకోవాలా నెగటివ్ అనుకోవాలి? ఓకే, సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు అల్లు అర్జున్ గారితో? దిస్ ఇస్ సెకండ్ మూవీ ఆఫ్ వర్కింగ్ ఫర్. థర్డ్ మూవీ. ఓకే, అలా వైకుంఠపురం. యా యా యా, బాగుంటుందండి. అర్జున్ గారితో ఎప్పుడు బాగుంటుంది, హ్యాపీగా ఆయన పైన ఆయన చేసుకుంటారు. అండ్ అంటే సి, యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎన్ మీ ఆపోజిట్ యాక్టర్ బట్టే మీరు సీన్ రావాలంటే సి హీస్ గుడ్, ఆయన బాగుంటేనే బాగుంటాం ఇద్దరు ఒక సీన్లో ఉన్నప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు. సో ఆ రకంగా ప్రతి యాక్టర్తో ఆయన బాగా కాంప్లిమెంట్ చేస్తారు. సో ఎవ్రీవన్ అందరూ బాగుంటారు. సో 3 మూవీస్ కాబట్టి మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది సార్ జనరల్గా? బాగుంటుందండి. ఇట్స్ లైక్ ఏమంటారు దాన్ని, ఒక తెలియని పరిచయం ఎక్కువ కాలం ఉంటే దాన్ని తెలియకుండానే అయిపోతుంది. అంటే మీరు రోజు కలవాల్సిన పని లేకపోయినా కూడా ఎక్కడ ఒక మనిషి తెలిస్తే దాంతో యువర్ సమ్వేర్ యువర్ వెరీ కంఫర్టబుల్. యా, ఎగ్జాక్ట్లీ. సో ప్రాబ్లీ దట్ విల్ వర్క్ ఆన్ స్క్రీన్ ఆల్సో. ఓకే, సో సుకుమార్ గారితో ఇది మీ సెకండ్ మూవీ కదా సార్? సో సుకుమార్ గారి దగ్గర నేర్చుకోవడానికి బోల్డ్ అంత స్టఫ్ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఆర్యా మూవీ చేసిన తర్వాత ఈ మూవీకి చాలా గ్యాప్ వచ్చింది. సో ఇంకా న్యూ థింగ్స్ ఏం నేర్చుకున్నారు సార్ సార్ దగ్గర? ప్రాబ్లీ ఇంకా మోర్ డీటెయిలింగ్. ఆర్యా 2లో కూడా మీకు డీటెయిలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి సుకుమార్ గారి సినిమాలో. ఇందులో ఇంకా ఆయనకు వచ్చేంతవరకు వదలరండి. లైక్ యూనో, చిన్న చిన్న డీటెయిలింగ్, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా డీటెయిల్గా పట్టుకుంటారు ఆయన. అందుకే యాక్టర్స్కి సుకుమార్ గారి సినిమాలు చేయాలని ఉంటుంది ఇప్పుడు. సో ఫార్చునేట్గా 2 సినిమా కూడా చేయగలుగుతాను నేను. ఓకే, ఆ రకంగా చాలా హ్యాపీ. ఓకే సార్, ఇది పార్ట్ 1 పార్ట్ 2 కదా? సో పార్ట్ 1లో మీ క్యారెక్టర్ ఆల్రెడీ టీలర్లో మనం ఉంది అని తెలిసింది. సో పార్ట్ 2లో కూడా మీరు కంటిన్యూ అవుతున్నారు? పార్ట్ 2లో కూడా ఉంటాను. ఓకే, సో లెంగ్తీ అనేది పార్ట్ 1 పార్ట్ 2? పార్ట్ 2. ఓకే, అండ్ ఇందులో హీరోయిన్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ మన రేష్మిక మందన్న గారు. సో వారి కాంబినేషన్లో మీకు ఏమైనా సీన్స్ ఉన్నాయా? తన కాంబినేషన్లో నాకు సీన్స్ నాకు బేసికల్గా అర్జున్ గారితోనే ఓకే. సో పార్ట్ 2లో కూడా మీకు, అండ్ అన్సూయ గారు కూడా ఇందులో మనం టీలలో చూస్తే ఒక డిఫరెంట్ లుక్లో ఉన్నారు. సో వారి కాంబినేషన్స్లో మీకు కంప్లీట్ సపరేట్ ఇది ప్లస్ అదే ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు కనపడిన విధంగా ఉన్నాయి లుక్స్ అన్నీ కూడా. ఓకే, సునీల్ గారు కానివ్వండి, అనసూయ గారు కానివ్వండి, అజయ్ ఘోష్ కానివ్వండి, శత్రు అన్ని క్యారెక్టర్స్ కూడా మీకు ఒకదానికొకటి, అంటే ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు ముందు సినిమాలు అలా కనపడి ఉంటారు. అవును, సో కంప్లీట్ మేకోవర్ కైండ్ ఆఫ్. అండ్ అఫ్ కోర్స్ అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు ఆయన అసలు కంప్లీట్గా మొత్తం క్యారెక్టర్లోనే పుష్ప అంటే ఇలానే ఉంటాడేమో అన్నట్టు. మనం అల్లు అర్జున్ గారిని బేసిక్గా ఒక్కొక్క మూవీలో ఆయన హెయిర్ స్టైల్ చూసి అది ఏ మూవీయో మనం చెప్పగలుగుతాం బేసిక్ పిక్చర్స్ చూస్తే. అంటే ఇప్పుడైనా కాదండి, హీ హాస్ బీన్ ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నారు, కాన్షియస్ ఎఫర్ట్ పెడతానే ఉన్నారు. ఆ లుక్ వైజ్గా మీకు ఒక్క సినిమాకి ఒక సినిమా సంబంధం ఉండదండి. ఓకే, ఎక్కడో డ్రెస్సింగ్ దగ్గర నుంచి కానీ డీటెయిల్ అంటే హెయిర్ కానీ మేకప్ కానీ అన్నీ కూడా బాగా ఒక సినిమాకి ఒక సినిమా సంబంధం ఉండదు. ఇది అసలు నెక్స్ట్ లెవెల్ మేక్ ఓవర్ ఇది. ఓకే, మీకు ఎక్కడో చిత్తూరు శేషాచలం ఉన్న కుర్రలానే ఉంటారు ఆయన. సో ద లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. చిత్తూరు స్లాంగ్ జనరల్గా పట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఉన్న ఏరియా సమ్వేర్ అటు తమిళనాడు బోర్డర్ ఉంటుంది, ఇటు కర్ణాటక ఉంటుంది, తెలుగు అఫ్కోర్స్ తెలుగు కాబట్టి ఈ 3 లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి అందులో. కొన్ని పదాలు ఆ లాంగ్వేజ్ నుంచి వస్తుంది, ఈ లాంగ్వేజ్ నుంచి వస్తాయి. ఓకే, కొన్ని పదాలు అయితే మనం విని కూడా ఉంటాం.
సో అందులో అవి పట్టుకోవడం చాలా కష్టం, కొంచెం కొత్తగా ఉంటుంది. సో మీకు డబ్బింగ్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం అయిందా సార్ లాంగ్వేజ్ త్రూ? బేసిక్గా నాకు స్లాంగ్ కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది సినిమాలో. మనం యూజువల్గా మాట్లాడే అంటే చిత్తూరు స్లాంగ్లో తక్కువ మాట్లాడుతుంటాం కదా, సో కొంచెం అవి పట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా తగ్గేదే లేదు. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ వైబ్స్ అండ్ ఆల్, అంటే మీరు పుష్ప మూవీకి ఇప్పుడు ఎలా వచ్చింది? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వైబ్ వాజ్ ఆల్వేస్ పాజిటివ్. నేను బాగా నమ్ముతాను ఆ వైబ్ అంటే మనం సినిమా సెట్లో ఉన్నప్పుడే మనకి కొంత ఎనర్జీ కానీ ఆ పాజిటివ్ వైబ్ అని తెలిసిపోతూ ఉంటుంది. పుష్ప వైబ్ వాజ్ ఆల్వేస్ పాజిటివ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మధ్యలో ఈ కరోనా వల్ల కానీ కొంచెం ఆగటం కానీ అన్నీ జరిగినా కూడా దట్ ఎనర్జీ వాజ్ కన్సిస్టెంట్. అంటే ఇప్పుడున్న మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే టఫ్ టైమ్స్లో ఆ ఎనర్జీని అలా కంటిన్యూగా చేయడం ఉంచడం చాలా కష్టం. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. మీకు ఆ ఎంతూజియాజం అలానే సస్టైన్ చేయాలంటే 2-3 ఏళ్ళు 2 ఇయర్స్ ఆల్మోస్ట్. సో ఇతరితర కారణాల వల్ల కానీ ఇప్పుడున్న పాండమిక్ దీని వల్ల కానీ టీమ్ అంతా కూడా మోటివేటెడ్ ఉండటం చాలా కష్టం. టఫెస్ట్ పార్ట్ అదే. అంటే మిగతాని మన చేతిలో ఉంటాయి, అన్ని మన చేతిలో లేవు, అయినా కూడా ఎక్కడ మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఆ పాజిటివ్గా ఉండి చేయడం. అండ్ గ్యాప్ తర్వాత కంటిన్యూ అవ్వడం కన్సిస్టెంట్గా ఇప్పుడు పుష్ప క్యారెక్టర్లో ఆయన ఉండటం కానీ లేకపోతే డైరెక్టర్ గారు ఇవన్నీ కూడా అదే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడం కష్టం. అండ్ రీసెంట్గా మనం ఒక వీడియో చూసాం సార్, లైక్ అల్లు అర్జున్ గారు ఆల్వేస్ డిసిప్లిన్ అని మన అందరికి తెలుసు. అక్కడ సెట్లో ఉన్న వాళ్ళు ఇక్కడ షూట్ చేసినంత వరకు ఫారెస్ట్ అంతా నీట్గా పెట్టాలి అవన్నీ చెప్పారు కదా, కప్స్ అండ్ ఇవన్నీ. సో అది అంతా పాటించారు సార్? అవన్నీ బాగా చూసుకున్నారు అంటే మొత్తం ప్రొడక్షన్ టీమ్ అంతా కూడా చాలా నీట్గా చూసుకున్నారు. ఇక్కడ అక్కడ ఉన్న ఏమి పాడు చేయకుండా చెట్లు కొట్టాలంటే ఏం చేయలేదు. ఓకే. సో ప్రొడక్షన్ సార్, మన మైత్రి మూవీస్ ప్రొడక్షన్, సో దాని గురించి చెప్పండి సార్. చెప్పేది ఏముందండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు. ద కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ దే మేకింగ్ అంటే ఒక రంగస్థలం కానివ్వండి, ఇప్పుడున్న లైనప్లో ఉన్న సినిమాలు హ్యూజ్ లైనప్, అన్నీ పెద్ద సినిమాలే. సో ఆల్మోస్ట్ నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ అంటారు. అండ్ ఇప్పుడు వరకు మీరు 20 ఇయర్స్లో బోల్డ్ అని క్యారెక్టర్స్ చేశారు సార్, బట్ ఇది నాకు ఛాలెంజింగ్గా అనిపించింది అన్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? అంటే పర్టికులర్గా నేను అలా చూడండి దాన్ని, ఒక డైరెక్టర్ నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారంటే ఆ డైరెక్టర్ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. సో దాన్ని ఇంకంతకన్నా కాంప్లికేట్ చేసుకోను నేను. ప్లస్ ఐ డోంట్ టేక్ అంటే రోల్స్ ఏదన్నా కానీ షార్ట్స్ ఏదన్నా కానీ వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళటం కానీ సెట్ దాటి తీసుకెళ్ళటం కానీ లేదు. సో దట్ వే ఐమ్ కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నాను ఫీలింగ్. ఓకే. యాక్చువల్గా అయితే ఈ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు కొంచెం మనకు అది అలవాటు అవ్వడానికి ఇంట్లో కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటాం. అలా ఎప్పుడైనా చేశారా సార్? అంటే నేను బేసికల్గా లైన్స్లోనే ఎక్కువ ఫోకస్ చేసుకున్నాను, నాకున్న లైన్స్ వరకు ప్రాక్టీస్ చేసుకున్నాను. ఓకే. ఎక్కడో ఆ లైన్స్ అంతవరకే ఆ ఫోకస్ అంతా ఎనర్జీస్ అంతా అక్కడే పెట్టాను. ఓకే. ఒక చిన్న డైలాగ్ సార్, అందులో మీరు చెప్పిన డైలాగ్ ఏదైనా? అంటే పర్టికులర్గా ఇప్పుడు అంటే ఇట్లా చెప్పాను కదా మీకు, మళ్ళీ దాన్ని పర్దర్గా తీసుకెళ్తూ ఉండదు, కానీ వాట్ ఎవర్ ఐ డిడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సినిమాలో చేసిన. ఓకే. సో మీరు నెగటివ్స్ చేశారు, పాజిటివ్స్ చేశారు సార్, మీకు బాగా నచ్చే క్యారెక్టర్ ఏంటి? అంటే ఆల్వేస్ నెగటివ్ చేయాలని ఇష్టమా లేదా పాజిటివ్ చేయాలని? అంటే బేసికల్గా పాజిటివ్ నెగిటివ్ రోల్స్ కన్నా కూడా హౌ ఇంపార్టెంట్ ద రోల్ ఇస్ ఇన్ ద ఫిలిం, మీ కాంటెంట్లో ఎంతవరకు మీ రోల్ భాగమై ఉంది. కొన్ని క్యారెక్టర్స్ కథను నడిపే విధంగా ఉండాలి. సో అలాంటిది ఏ క్యారెక్టర్ అన్నా ఓకే, దట్ మైట్ అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. ఎక్కడ ఒక సీన్ ఉన్నా కూడా కొన్ని కొన్ని సినిమాల్లో ఆ ఒక సీన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాంటి క్యారెక్టర్స్ చేయాలండి, రైట్ ఫ్రమ్ కథను నడిపే క్యారెక్టర్స్ ఏదన్నా కూడా. హ్యాపీ విత్ దట్. సో నాకు తెలిసి నేను వినింది ఏంటంటే యు ఆర్ గాన్ త్రూ సో మెనీ జర్నీస్, లైక్ ఇంజనీరింగ్ చేశారు, హోటల్ మేనేజ్మెంట్ చేశారు అండ్ డిగ్రీ చేశారు, ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చారు. ఈ 20 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఇక్కడ ఎందుకు వచ్చాను, అది ఎందుకు వెళ్ళలేదు అని ఎప్పుడైనా అనిపిస్తుంది సార్? నేను అవన్నీ చేయలేకపోవడం రీజన్ ఏంటంటే దీని మీద ఇష్టంతో. ఓకే. సో మనం ఇష్టమైన పని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అనుకోలేదు నాకు. ప్రాబబ్లీ ఇప్పుడు ఇది అవ్వకపోతే ఏంటని ఆలోచిస్తేనే భయంగా ఉంటుంది ఆ థాటే. అవును, ఆలోచన భయంగా ఉంటుంది. ఎంత కొంత చేస్తున్నాం, బిజీగా ఉన్నాం, కెరియర్గా చేసుకోగలిగాం, ఒకవేళ కాకపోయి ఉంటే ఏంటనేదే అది చాలా థాటే చాలా భయంకరంగా ఉంటుంది. సో మీరు స్టార్టింగ్ జర్నీ నుంచి సూపర్ క్యారెక్టర్స్ మీ అన్నీ కూడా, అంటే మీరు ఎప్పుడైతే కెరియర్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి రికగ్నైజింగ్ క్యారెక్టర్స్ చేశారు. ఫార్చునేట్లీ నా కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐ వాజ్ కంటిన్యూస్లీ వర్కింగ్, వెరీ కంఫర్టబుల్ స్పేస్లోనే ఉన్నాను. టచ్ వుడ్. యా, యు ఆర్ బ్లెస్డ్. సో ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు పుష్ప మూవీ మీరు కాంటాక్ట్ అయ్యారా, లేకపోతే మీకు ఆపర్చునిటీ వచ్చిందా సినిమా తర్వాత? ఈ ఫిలిం వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో పుష్ప సినిమా చేయాలనుకున్నాను, ప్రయత్నం చేసి తీసుకున్నాను. ఓకే. యాక్చువల్గా పుష్ప అనగానే అక్కడ సెట్లో వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది స్టోరీ ఏంటి, కంటెంట్ ఏంటి, ఇది సూపర్ హిట్ అవుతుంది అని. బట్ పుష్ప అన్న పేరు విన్నప్పటి నుంచి
స్టిల్ ఇంకా రిలీజ్ అయ్యే టైం వరకు రిలీజ్ అయినా కూడా ఇది ఇంకా ఎప్పుడు మెమరబుల్గా ఉంటుంది. వైబ్స్ అందరికీ అలా పుష్ప అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ మూవీ చేయడం అని? అసలు ఫ్రమ్ డే వన్ నాకు రోల్ తెలిసిన దగ్గర నుంచి కానీ ఈరోజు వరకు పార్ట్ టూ అన్నీ కూడా నేను అంత కంప్లీట్ అయ్యేంతవరకు ఈక్వల్లీ ఎక్సైటెడ్. మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో అంతే ఎక్సైటెడ్ ఉన్నాను నేను. నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత ప్రాబ్లీ ఒక రెండు ఫిలిమ్స్, ఒకటి పుష్ప, ఒకటి ఆచార్య, నాకు నేను స్క్రీన్ మీద చూసుకోవాలని కోరుకుంటున్నాను. సో అంత ఎక్సైట్ నేను అవుతున్నాను, అంత ఎక్సైటెడ్గానే ఉన్నానంటే ప్రాబ్లీ ఐ డౌట్ అండ్ మంచి వర్క్ చేసే ఫీలింగ్ నాకు కూడా పర్సనల్గా ఉంది. సో మీరెంత వెయిట్ చేస్తున్నారో అంత ఈక్వల్గా నేను వెయిట్ చేస్తాను. సార్, సో ఇప్పటి వరకు మీరు చాలా మూవీస్ చూసి ఉంటారు కదా సార్, ఏదైనా మీరు మిస్ అయిన మూవీ, అరే ఈ క్యారెక్టర్ నాకు పడితే బాగుండే అని ఏదైనా అనిపించిందా? అలా చాలా ఉంటాయి. అలా అలా మీకు అనిపించకపోతే మీ ఆ రోజు మీరు ఆలోచించడం మానేసా చాలా ఉన్నాయి. సో మీకు ఎక్కువగా మైండ్లో ఉండిపోయిన క్యారెక్టర్ ఏది? అంటే సి ఎనీథింగ్ అని అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్, మీ ఏజ్ దాన్ని బట్టి. ఒకటని చెప్పలేనని చాలా ఉన్నాయి యాక్చువల్గా. సి మై ఏజ్ గ్రూప్ ఈజ్ లైక్ యూనో, ఇప్పుడు నేను కంప్లీట్ యంగ్ విలన్ చేయలేను అలా అని చెప్పేసి కంప్లీట్ ఓల్డ్ చేయలేదు. ఇట్స్ సమ్వేర్ స్ట్రక్ ఇన్ బిట్వీన్. సో ఐఎమ్ ట్రైంగ్ టు మెల్లగా కొంచెం ఇటు నుంచి అటు వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అంటారు కదా, సో సంథింగ్ లైక్ దట్ అలాంటిది ఏదో జరుగుతుంది. సో ప్రాబ్లీ పుష్ప ఆచార్య ఈ ఫిలిమ్స్తో నెక్స్ట్ ఆచార్య మూవీ. అండ్ సార్, నాకు అప్పటి నుంచి అడగాలనుకుంటున్న క్వశ్చన్, లైక్ రాజమౌళి గారితో మీరు ఆల్రెడీ వర్క్ చేశారు, సో RRR ఇప్పుడు రిలీజ్ అవబోతుంది, దాంట్లో మీరు లేరు, సో ఎందుకు అలాగా? అంటే యాక్చువల్ విక్రమార్కుడు రాజమౌళి గారితో నాకు అంటే నాకు వర్క్ చేసే ఛాన్స్ లాస్ట్ విక్రమార్కుడు తర్వాత. అంటే ఆయనకి తెలుసు కదండి అంటే డెఫినెట్గా పిలుస్తారు. రాజమౌళి గారి సినిమాలు రాకపోతే అందరూ అనుకుంటారు కదా, వన్ ఆఫ్ ద హీ మేడ్ అస్ ప్రౌడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇండియాలో ఇప్పుడు. సో ప్రతి ఒక్కరికి అందరిలోనే నాకు కూడా అబ్బా సినిమా చేస్తే బాగుండని ప్రతి సినిమా ఉంటుంది రాజమౌళి గారు. ఓకే. అండ్ మీరు రీసెంట్గా హీరో లాగా కూడా ఒక మూవీ చేశారు అనుకుంటా కదా సార్, సో మళ్ళీ మిమ్మల్ని హీరో లాగా చూసే ఆపర్చునిటీ ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు అసలు అవన్నీ బ్యారియర్స్ అని ఇప్పుడు ఓటీటీ అని వచ్చిన తర్వాత అంతా కాంటెంట్ డ్రివెన్ వచ్చేసాయి. అంటే ఇట్స్ లైక్ పర్టికులర్ ఓటీటీ తీసుకుంటే నీడ్ నాట్ టు బి అన్ అంటే ఒక కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ హీరోనే అవ్వాలని లేదు. దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్ టు టెల్, రకరకాల కథలు ఉన్నాయి. ప్రాబబ్లీ నాకు సెట్ అయ్యాను ఉంటే మటుకు డెఫినెట్గా చేస్తాను నేను ఓటీటీస్ కానీ దానికి కానీ, ఎందుకంటే కొత్త కొత్త రోల్స్ ఎక్కడో ఆ డార్క్ క్యారెక్టర్స్ అన్నీ కూడా అక్కడే ట్రై చేయగలం. సినిమాలో కొంత లిమిటేషన్ ఉంటుంది. సో అక్కడ ఓటీటీ కాంటెంట్లో లిమిటేషన్స్ లేవు. ప్రాబ్లీ ఎస్ అలాంటి ఏమైనా వస్తే మటుకు డెఫినెట్గా. ఓకే. సో పుష్ప మూవీలో మీకు కాంపిటేటివ్ క్యారెక్టర్ లాగా ఏదైనా అనిపించిందా సార్? మీ క్యారెక్టర్ కాకుండా ఈ క్యారెక్టర్ నాకు పడితే బాగుండేది అని ఎలా అనిపించిందా? అంటే నాకు యాక్చువల్గా మా సీన్స్ అన్ని సపరేట్గా ఉంటాయండి. సో ట్రాక్ ఏ సపరేట్, సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఏం జరిగింది అనేది నాకు తెలియదు సినిమా. సో ఇది సపరేట్గా ఉంటుంది. సో దాంతో ఏమైనా చూస్తే అని అనిపించేదేమో అప్పుడు చేసి బాగుండేదని, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ పుష్ప. నాకు ఏదైతే కావాలనుకున్నా ఆ రోలే నాకు వచ్చింది. అంటే మనకి ఇచ్చిన రోల్తో మనం సాటిస్ఫైగా వర్క్ కంప్లీట్ చేస్తాం. నేను జెన్యున్గా చెప్తున్నాను, నేను ఎలాంటి రోల్స్ అయితే చూస్తున్నానో అలాంటి రోలే వచ్చింది నాకు. నెగిటివ్ నాకు విక్రమార్కుడని చేస్తున్నాను కదా, సమ్వేర్ ఎక్కడో బ్రదర్, సో ఇలాంటివి చేద్దాం అనుకున్న టైంలోనే కరెక్ట్గా నాకు ఎలాంటిది అయితే రోల్ నేను అనుకుంటున్నానో అలానే వచ్చింది. ఓకే. సో ఇది అక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నాయన్నారు కాబట్టి రెండు కవర్ అవుతున్నాయి. రెండు. అండ్ పుష్ప మూవీలో సునీల్ గారు కంప్లీట్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నారు అసలు. సో సునీల్ గారి క్యారెక్టర్ ఎలా ఉన్నారు? ఫస్ట్ అసలు విలన్ అవుదామని వచ్చారండి. అవును. ఆయనే చెప్పారు నాకు. తర్వాత ఆయన కమెడియన్, యాక్సిడెంటల్ కమెడియన్. ఆయన విలన్ అవుదాం అనుకుని వచ్చారు యాక్చువల్గా. బట్ ఆయన మేకవర్ కానీ లుక్ కానీ చాలా బాగుంది యాక్చువల్గా. నేను ఫోన్ కూడా చేసి చెప్పాను, సో భయ్య మామూలుగా లేదు, సిక్సర్ కొట్టేశారు లుక్ అసలు. అండ్ ప్లేడ్ ఎ వెరీ గుడ్ రోల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఈ మూవీలో కంప్లీట్గా అందరూ డిగ్లామరస్ రోల్స్ కొంచెం అలా ఆ లుక్లో ఉన్నారు కదా సార్, అక్కడ మీకు చూసినప్పుడు ఏమనిపించింది సార్? అంటే నేను చూసినప్పుడే వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా కాంప్రమైజ్ చేస్తున్నారు. అంటే ఏం లేదండి, అది అది మీకు రెగ్యులర్గా మీరు మీలాగా ఉండే చాలా సినిమాలు ఉంటాయి కదా, ఎప్పుడో రేర్గా కానీ ఇలా మేకోవర్స్ లేకపోతే సినిమా కోసం ఏదైనా చేయడం జరుగుతాయి. సో ప్లస్ తీసుకున్న కథ లాంటిది, ఎక్కడో రాగా ఉండే కథ, శేషాచలం చిత్తూరు డిస్ట్రిక్ట్, ఎక్కడో పల్లెటూరులో జరిగే కథ. సో అక్కడ జనాలు బట్టే రోల్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ స్కిన్ టోన్ కానీ ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు, టెక్స్చర్ వేరేగా ఉంటుంది స్కిన్ది,
గ్రూమింగ్ అంత ఉండదు, డబ్బులున్నా కూడా ఆ గ్రూమింగ్ ఉండదు అంత ఆ క్యారెక్టర్స్కి. సో సో దాని రీజన్ వల్లే ట్యాన్ చేయటం కానీ లేకపోతే హెయిర్ కానీ ఆయిల్ రాయటం కానీ అన్నీ కూడా జరిగాయి. సో పుష్ప మూవీలో మీకు బాగా నచ్చిన యాక్టర్స్ కానీ యాక్టర్ కానీ ఎవరు ఉన్నారు సార్? ఆఫ్ కోర్స్ అర్జున్ గారు. అర్జున్ గారు ద మేక్ ఓవర్ హీ హాస్ డన్ ద ఎఫర్ట్. ఫాద్ ఫాజిల్ నాకు ఇష్టమైన యాక్టర్. అలానే ఎవరు చూసినా ఇప్పుడు సునీల్ గారు చూసినా అనుసూయ గారు చూసినా శత్రు అజయ్ ఘోష్ ధనంజయ ఎవరు వాళ్ళలాగా లేరు. ఇంత ముందు చేసిన సినిమాలు ఎక్కడా లేరు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అందరినీ చూడాలి డిఫరెంట్ లుక్ లో చూడాలని. అండ్ నెక్స్ట్ కమింగ్ మూవీస్ ఏమున్నాయి సార్? మేబీ ఆచార్య. ఆచార్య, పుష్ప, భీమ్లా నాయక్. ఓకే, భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారు మూవీ. దాంతో హీరో అని చెప్పేసి హీరో ఫిలిం అశోక్. ఇంకోటి హర్షవర్ధన్, రైటర్ హర్షవర్ధన్ డైరెక్ట్, యాక్టర్ కమ్ రైటర్ ఉన్నది తన డైరెక్షన్ లో ఒకటి. సుధీర్ హీరో. సో కంప్లీట్ ఈ 2022 అంతా కూడా మీరు బ్లాక్ అయిపోయినట్టున్నారు. బిజీగానే ఉన్నాను. అది కాకుండా వెబ్ సిరీస్ కొన్ని 9 గంటలు అని చెప్పేసి క్రిష్ గారి ప్రొడక్షన్ లో ఒకటి. జస్ట్ నేను ఇప్పుడే అడుగుదాం అనుకున్నా, ఓటీటీ అంటే ఇప్పుడు కంప్లీట్ గా టీవీ కంటే కూడా ఎక్కువ ఓటీటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. సో సో అన్ని నాకు మంచిగా అనిపించి నాకు బాగున్నాయి అనుకున్న రోల్స్ అన్ని కూడా చేస్తాను. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీ పుష్ప మూవీ సూపర్ సూపర్ హిట్ అవుతుందని తెలుసు. సో ఇంకా మీరు అనుకున్న క్యారెక్టర్స్, మీరు చేయాలనుకున్న రోల్స్ ఇంకా రావాలి. నేను హీరో లాగా సూపర్ హిట్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతికా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.